హాయ్ ఫ్రెండ్స్, హలో. నేను లీలా. మీరు చూస్తున్నారు మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ లీలా. సో ఇవాళ వచ్చేసేటప్పటికి మనం ఒక హెల్దీ రెసిపీ తోటి మీ ముందుకు వస్తున్నానండి. ఈ హెల్దీ రెసిపీ ఏంటి అంటే, మనం వచ్చేసేటప్పటికి నువ్వులతోటి ఇంకా డ్రై ఫ్రూట్స్ నువ్వులు అన్నీ కలిపేసి ఒక లడ్డూలాగా చేస్తున్నామండి. ఇది యాక్చువల్లీ అమ్మ వంట. ఇది వచ్చేసేటప్పటికి మనకి హెల్దీ అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు కోవిడ్ సిచ్యుయేషన్లో మనం వింటున్నాం కదండి, నువ్వులు తినాలి, నువ్వులు బాగా పనిచేస్తాయి అట్లా అనేసి. సో ఈ నువ్వులు ఏంటి అంటే అండి, మనకి చాలా కాల్షియం అనేది ఉంటుందన్నమాట. సో మనకి ప్రజెంట్ అయితే వింటున్నాము, నువ్వులు ఎంత ఎక్కువ తింటే మనకి హెల్త్కి అంత మంచిది, అండ్ ఆల్సో ఇమ్యూనిటీ పెరుగుతుంది అని కూడా చెప్తున్నారండి. ఇది నేను కూడా రీసెంట్గానే వింటున్నాను. బట్ నువ్వులు తింటాం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, మనకి నొప్పులు అంటే నడు నొప్పులు, కాళ్ళు నొప్పులు, బలహీనంగా ఉన్న వాళ్ళు, నరాల బలహీనత మొదలైన అన్నిటికీ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. అలాగే మనకి సయాటికా లాంటి పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మీకు కొంతవరకు హెల్ప్ అవుతుంది అని చెప్పచ్చు. ఇది వచ్చేసేటప్పటికి మనకి ఇంకా మోకాళ్ళ నొప్పులు అలా కూడా ఉంటారు కదండి పెద్దవాళ్ళు, సో వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీనివల్ల ఏంటి అంటే, నిదానంగా మనకి అంటే హీల్ అవుతుంది అని నేను చెప్పనండి, బట్ వాళ్ళకి చాలా సపోర్టింగ్గా ఉంటుందన్నమాట. ఓకే, చిన్నపిల్లలకు కూడా అండి, చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండకుండా ఉంటాయి. కాబట్టి ఇది అందరూ కూడా ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఈ కరోనా టైంలో ఏంటి అంటే, ఇది నువ్వులు రోజు తినండి కంపల్సరీ అని చెప్తున్నారు కదా, కానీ రోజు నువ్వులు తినాలి అంటే పిల్లలకి పెట్టడం అనేది చాలా పెద్ద హెక్టిక్ టాస్క్ కదండి. సో అందుకని ఇలాగ మనం టేస్టీగా నువ్వులతోటి లడ్డూ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, అండ్ వాళ్ళు చాలా హెల్దీగా కూడా ఉంటారు, వాళ్ళకి ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది, అండ్ వి ఆల్ విల్ బీ రెడీ టు ఫైట్ కరోనా ఆల్సో. ఇప్పుడు చూడండి, ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. మెయిన్ ఇంగ్రీడియంట్ మనందరికీ తెలిసింది నువ్వులండి. నెక్స్ట్ వచ్చి బెల్లం, పల్లీలు, వాల్నట్స్ అండి, అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఈ టైంలో కంపల్సరీ తినాలి అని చెప్తున్నారు కదండి అందరికీ. అండ్ వాల్నట్స్ ఎస్పెషల్లీ కొంచెం వగరగా ఉంటాయి కదా, పిల్లలు తినరు, మా పిల్లలు అయితే చాలా ఏడిపిస్తారండి వాల్నట్స్ తినడానికి. సో అందుకని ఏంటి అంటే, యూజువల్గా నేను ఇలాంటి వాటిల్లో వేసేస్తాను. వాళ్ళకి స్ట్రెంత్కి స్ట్రెంగ్త్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఏంటి అంటే డైలీ కొంచెం వాళ్ళకి అన్నీ కూడా అన్ని రకాల పౌష్టికాహారం అందిచేసినట్టు ఉంటుంది. ఓకే, వీటన్నిటితో పాటు మనం లడ్డు అంటే స్వీట్ కదండి, స్వీట్లో మనం ఫ్లేవర్కి మర్చిపోకుండా వాడాల్సింది యాలకులండి. సో యాలకులు కూడా, అండ్ కొబ్బరి, ఆల్మండ్స్ అండి, జీడిపప్పు. సో రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. రెసిపీ అమ్మ స్పెషల్ అని చెప్పాను కదండి, కాబట్టి అమ్మాయి చేసి చూపిస్తుంది ఈరోజు మనకి. ముందుగా నెయ్యి, ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. సో ఇది ఒక చిన్న సైజ్ కొబ్బరికాయ అండి, చాలా చిన్న సైజ్. అదే కొంచెం పెద్ద సైజ్ కొబ్బరికాయ అయితే కానీ ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. చిన్న సైజ్ కాబట్టి ఒక కొబ్బరికాయ అండి. సో చూసారు కదండి, చాలా లైట్గా వేయించుకుంటే చాలు. ఇది అసలు యాక్చువల్లీ ఎందుకు వేయించుకుంటున్నాం అంటే, మనం ఒక 5 మినిట్స్ బేసిక్గా మనం ఇవి ఏవైతే ఉండలు చేస్తున్నామో కొంచెం స్టోరేజ్ లైఫ్ కోసం, షెల్ఫ్ లైఫ్ కోసం అన్నమాట. అంటే ఒక 10 డేస్ ఉన్నా 15 డేస్ ఉన్నా పాడవకుండా, టేస్ట్ మారిపోకుండా ఉండడం కోసం లైట్గా వేయించుకుంటే కొబ్బరితో చేసిన మనకి పాడైపోకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, అయిపోయింది కదండి. ఇప్పుడు మనం సో కొబ్బరి తీసేసాం కదండి, ఇప్పుడు నువ్వులు వేసుకుంటున్నాము. నువ్వులు కూడా వేయించుకోవాలండి, ఒక కప్పు, 1/4 కప్పు అండి. సుమారుగా వచ్చేసేటప్పటికి ఒక 100 గ్రామ్స్ నువ్వులు అన్నమాట. సో నువ్వులు వేయించుకుంటుంటే అండి మనకి తెలుస్తుంది, మంచి అరోమా వస్తుంది. అలాగే దాంతోపాటు ఏంటి అంటే కొంచెం చిటపట్లాడతాయండి నువ్వులు.
సో అలా చిటపట్లాడేదాకా వేయించుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. నువ్వులు ఏగాయి అంటే మనకి ఏంటి అంటే చిటపట్లాడితే ఏగినట్టే. సో చూడండి మీకు కనిపిస్తుంది కదా, కొంచెం చూసారా లైట్గా అలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇది కూడా ట్రాన్స్ఫర్ చేసేద్దాం. చూసారు కదండి ఇంతక మనం తీసుకున్నది ఒక 3/4 కప్ తీసుకున్నామండి. కానీ వేయించేటప్పటికి నువ్వులు కొంచెం ఉబ్బుతాయి కదా, సో దానివల్ల ఏంటి అంటే మనకి ఒక 1 కప్ అయింది చూడండి. ఇప్పుడు వాల్నట్స్ వేయించుకుందామండి. ఇది కూడా ఒక 1-2 మినిట్స్ అలా లైట్గా డ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. మనం మెయిన్ మనం ఇలాంటివి ఏవైనా కూడా వేయించుకునేటప్పుడు మనం ఈ కడాయి ఏదైతే ఉందో కొంచెం మందపాటి కడాయి తీసుకుంటే సరిపోతుందండి, బాగుంటుంది. యాక్చువల్లీ నేనైతే ఇక్కడ పాన్ తీసుకున్నాను, అయిపోయిందండి, తీసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాదం అండి. బాదం మనం వేయించడానికి రీజన్ ఏంటి అంటే కేవలం షెల్ఫ్ టైం ఇంక్రీజ్ చేయడం ఒక్కదానికోసమే కాదండి. ఇదేంటి అంటే జనరల్గా బాదంలో మనకి మిగతా వాటిలో కన్నా కొంచెం ఆయిల్ కంటెంట్ అనేది అట్లా ఎక్కువ ఉంటుంది కదా. ఇందులో అన్నీ కూడా అండి, నువ్వులు కానివ్వండి, పల్లీలు కానివ్వండి, అన్నిట్లో కూడా ఆయిల్ కంటెంట్ ఒకటి ఉంటుంది కదండి. సో మనం పేస్ట్ చేసేటప్పుడు మరీ శుద్ధలా అట్లా అయిపోకుండా కొంచెం పొడి పొడిలాడుతూ రావడం కోసం అని వేయించుతున్నామండి. దాంతోపాటు షెల్ఫ్ టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసేటప్పటికి ఒక గుప్పెడు బాదం తీసుకున్నామండి. సో అమ్మకి బాగా అలవాటైన వంట కదండి, ఏదన్నా అడిగితే కూడా అలాగే చెప్తుంది, నేను అడిగినా ఒక గుప్పెడు తీసుకోండి, ఒక చారెడు తీసుకోండి అట్లని. కనుక ఇవాళ మనం అవే మెజర్మెంట్స్ తోటి వెళ్ళిపోదామండి. ఒకవేళ ఎవరికైనా పర్టిక్యులర్ మెజర్మెంట్స్ కావాలి అంటే నాకు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి, నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు క్యాష్యూస్ వేయించుకుందామండి. మనకి మిగతా వాటిల్లో లాగా స్వీట్స్లో కానివ్వండి, వీటిల్లో మనం కొంచెం బ్రౌన్గా అట్లా వచ్చేలా వేయించుకుంటాం కదండి, గోల్డెన్ బ్రౌన్గా అట్లాగా. దీనికి అంత అవసరం లేదండి, మిగతా వాటిలాగా జస్ట్ ఒక 1 మినిట్ మనం అలా టాస్ చేసుకొని తీసేస్తే సరిపోతుందండి. ఎందుకంటే అవి మనకి కొంచెం షెల్ఫ్ లైఫ్ కోసం. నెక్స్ట్ మనం పల్లీలు వచ్చేసేటప్పటికండి కొంచెం ఒక 2 డ్రాప్స్ నెయ్యి వేసి వేయించుతున్నారు. రీజన్ ఏంటంటే అండి మనకి పల్లీలు వచ్చేసేటప్పటికి డ్రైగా వేయించితే పొట్టంతా తీసుకొని మళ్ళీ దాన్ని పొట్టు రాల్పుకొని చేయాల్సి వస్తుంది, అది కొంచెం ఎక్స్ట్రా ఇది కదండి. ఇలా అయితే మనకి బలంకి బలము ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం మనకి వర్క్ ఈజీగా కూడా అయిపోతుందండి. సో అందుకని ఒక 2 డ్రాప్స్ అనమాట. అంటే ఇది ఒక చిన్న టిప్లా తీసుకోండి. అండ్ ఇలాంటి టిప్స్ మీకు లాస్ట్ వరకు చాలా చెప్తాను, కనుక స్కిప్ చేయొద్దండి, వీడియో కంప్లీట్గా మొత్తం చూస్తూ ఉండండి. ఇవి కూడా ఆల్మోస్ట్ ఆల్ డన్ అండి. సో ట్రాన్స్ఫర్ చేసేద్దాము దీన్ని కూడా. బెల్లం అండి పాకం కోసం పెడుతున్నారు. కొంచెం చాలా కొంచెం వాటర్ అన్నమాట, జస్ట్ కరగడం కోసం. ఇలా మనం కంటిన్యూస్గా తిప్పుకుంటే అండి చాలా త్వరగా కూడా అయిపోతుంది, అండ్ అడుగంటకుండా నీట్గా వస్తుంది అన్నమాట. అడుగంటితే మనకి కంప్లీట్ లడ్డు యొక్క ఫ్లేవర్ అంతా పాడైపోతుందండి. సో చూసారా చాలా త్వరగా ఎలాగా కరిగిపోయిందో. సో
వచ్చి ఇప్పుడు దాన్ని మనం వడకడుతున్నామండి. బెల్లంలో కొంచెం మనకి ఎప్పుడైనా కూడా లైట్గా ఇసుక లాంటిది వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మన పాకంలో ఇంతకుడి నుంచి ఇందులో చేసాం కదండి, సో నువ్వులు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పాకంలోకి వెళ్లకుండా దాన్ని మనం పాకం వచ్చే లోపండి. ఈ లోపు మనం కొబ్బరి పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదండి, సో మనం మిక్సీ పట్టేసుకుందాము. ఫస్ట్ కొబ్బరి మిక్సీ చేస్తున్నానండి. సో కొబ్బరి మనకి కొబ్బరి తురుములాగా అండి చూడండి, ఇలా కొబ్బరి తురుములాగా వస్తే సరిపోతుంది. తురుముకునే ఓపిక ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మనకి తురుము ఇంట్లో ఉన్నవాళ్ళు తురుముకోవచ్చండి. బట్ ఇవాళ మనకి చాలా వరకు మిక్సీ ఎక్కువ యూస్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఇలాగే చూపించేస్తున్నాను. చూస్తున్నాం కదండి మనకి లడ్డూలకి మిగతా వాటికి వచ్చినట్టు పెద్ద పాకం రావక్కర్లేదండి, మనకి చాలా లైట్గా ఇట్లా బబుల్స్ లాగా వస్తే సరిపోతుంది దీనికి. ఇప్పుడు మనం కొబ్బరి తురుము ఏదైతే చేసుకున్నామో కొబ్బరి తురుము వేద్దాము. కొబ్బరి మనం ఫస్ట్ ఎందుకు వేసేసామంటే అండి కొబ్బరిలో లైట్గా తేమ ఉంటుంది కదా, సో అదంతా కూడా ఇంకిపోతుంది అన్నమాట, అందుకని ఫస్ట్ కొబ్బరి వేసుకున్నాం. ఈ లోపు మనం మిగిలినవన్నీ కూడా, ఇది వేగే లోపు మిగతావన్నీ కూడా మిక్సీ పట్టాము. సో ముందు నువ్వులు ఒక్కసారి గ్రైండ్ చేసేసుకున్నాకండి, నేను మిగతా అన్నీ కూడా వేసేసాను, వాల్నట్స్ ఆల్మండ్స్ క్యాష్యూ అండ్ అలాగే యాలుకలు అన్నీ కూడా ఇందులో వేసేస్తున్నానండి. సో అన్నీ కలిపి మనం ఇట్లాగా మిక్సీ పట్టేసుకుంటండి, మనకి ఫైన్ పౌడర్ లాగా వస్తుంది. అన్నీ కలిపి మనం ఇలా మిక్సీ పట్టుకుంటండి, మనకి ఫైన్ పౌడర్ లాగా వస్తుంది. చూడండి ఇక్కడ మనకి బబుల్స్ బబుల్స్గా వస్తుంది కదా, సో ఇప్పుడు మనకి ఇది చాలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉడికినట్టు అండి. ఓకేనా, సో ఇప్పుడు మనం మిగతా పౌడర్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదండి బబుల్స్ బబుల్స్గా వస్తుంది కదా, సో ఇది మనకి ఇట్లా వస్తే కరెక్ట్గా ఉడికినట్టు అండి. ఇప్పుడు మనం మిగతా ఈ పౌడర్ ఏదైతే ఉందో అదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి మనం తిప్పుతూ ఉంటే కానీ మొత్తం కూడా మనకి కింద బాండీలో ఏం లేకుండా, ఐ మీన్ పాన్లో ఏం లేకుండా మొత్తం కూడా మనకి గరిటకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది కంప్లీట్గా కూడా ఇక లడ్డు చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. కొంచెం మనం కూల్ అవ్వడానికి వదిలేస్తే చల్లగా అయిపోతుందండి, చల్లగా అయిపోయిన తర్వాత లడ్డు చేసేసుకోవచ్చు. సో ఇదిగోండి ఇంతే మనం, యాక్చువల్లీ ఏంటి అంటే లడ్డూలు మరీ పెద్దవి కూడా చేయొద్దు, ఈ సైజ్ అయితే సరిపోతుందండి. ఎందుకు అంటే మనకి నువ్వుల వల్ల కొంత వేడి కూడా ఉంటుందండి, సో వంటిలో వేడి తత్వం ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మళ్ళీ వేడి చేసి అదర్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా ఉండడానికి మీరేంటి అంటే కొంచెం ఈ సైజ్ లడ్డు అయితే ఇది ఎవరికైనా కూడా సరిపోతుందన్నమాట. సో చూద్దామండి మొత్తం మీకు ఎన్ని అవుతున్నాయి ఏంటి అనేది కూడా చెప్తాను. అండి అమ్మ చాలా ఎక్స్పీరియన్స్ తోటి ఎలా చేస్తున్నారో, మనకి చేత్తో రౌండ్గా రాలేదు అనుకునే వాళ్ళు అలా కూడా చేయొచ్చండి, సో సింపుల్. చూసారా, చూడండి ఇంకొకటి కూడా చూద్దాం, చాలా ఈజీగా అయిపోతుందండి.
అండ్ కొంచెం వేడిమే చేసుకునేటప్పుడు ఏంటి అంటే మనం ఇలా చేసుకున్నట్లయితే మనకి చెయ్యి అది కాలకుండా కూడా ఉంటుంది అండ్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఈ టెక్నిక్ కానీ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్స్ లోని తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ మై ఛానల్ బికాజ్ షేరింగ్ ఈజ్ కేరింగ్